హలో అండ్ వెల్కమ్ టు బిగ్ స్టోరీ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటికి నిధులు కేటాయించడమే బడ్జెట్ ప్రాథమిక లక్ష్యం ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని లెక్కలు వేసినా ప్రభుత్వాలు చేసేది ఇదే దేశ సమగ్ర అభివృద్ధి కాకుండా ప్రజల్ని మబ్బిపెట్టే పథకాలు ప్రకటించడం ఎన్నికలకు ముందు వచ్చే వరాలు ప్రకటించడం లాంటివి సర్వసాధారణంగా మారాయి ఇన్నాళ్లు సాగుతూ వచ్చిన ఈ వరవడ్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఎడమ చేత్తో లాక్కుని కుడి చేత్తో ఇస్తున్నామనే సరికొత్త ప్రయోగాన్ని విజయవంతంగా చేశారాయన మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన వరాలన్నీ సక్రమంగా అమలౌతా ఎన్నికల వేల బడ్జెట్లో ప్రజలపై వరాల జల్లు కురిపించింది కేంద్ర ప్రభుత్వం ఐదెకరాలున్న రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తామని ఐదు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపిస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి దేశంలో కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా పింఛను పథకాన్ని ప్రకటించింది ఇవన్నీ కాకుండా గ్యాస్ కనెక్షన్లు ఇల్లు అంటూ హామీలు కేంద్ర ఆర్థిక మంత్రి ఇవన్నీ అమలులో సాధ్యమేనా బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మొదట్నుంచే యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్డీఏ సాధించిన విజయాలను ఆలపించే ప్రయత్నం చేశారు ద్రవ్యలోటిని కట్టడి చేశామని ద్రవ్యోల్బణం నడ్డి విరిచామని చెప్పుకొచ్చారు మన్మోహన్ పాలనకు మా పాలనకు బేరిజు వేసుకోండి అంటూ కొన్ని ఉదాహరణలు సంధించే ప్రయత్నం చేశారు నిజమే మరి మన్మోహన్ హయాంలో ముడి చమురు రేటు ఎంతుంది అప్పుడు పెట్రోల్ ధర ఎంతుంది ఇప్పుడు ముడి చమురు ధర ఎంతుంది చమురు ధర తగ్గినా పెట్రోల్ డీజిల్ మీద తొమ్మిది సార్లు ఎక్సైజ్ ట్యాక్స్ పెంచిన విషయం దాచేస్తే దాగే సత్యమా మినిమం ఇన్కమ్ ఇంటెండెడ్ టు మోస్ట్ Scheme to address poverty in this country. It is intended to bring relief to the poorest of the poor in this country. And I'm absolutely clear in my mind that a Congress party can do it, we will do it, and we will demonstrate to the world how it can be done. But I can't reveal details of that scheme because, as I said to our friend here, ఇప్పటికే చాలా చేశామని రెండు వేల ఇరవై రెండు నాటికి ఇంకా ఎంతో చేస్తామని సెలవిచ్చారు పీయూష్ గోయల్ చెప్పిన వాటిలో అతి దారుణమైన అంశం రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచామని దేశంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెట్టుబడి కంటే రెండున్నర రెట్లు అధికంగా నిర్ణయిస్తామని చెప్పారు ఏ పంటకైనా ఇలా ధర నిర్ణయించారా ఇస్తే ధరలు పెరుగుతాయా

Uh, expired. After expired, if you give the medicine, is there any value? What will be the value? So this is absolutely valueless. They are so desperate politically. Why they have not done this budget, these five years, these four years, four and quarter? This is about five years. Why they have not announced one a single agenda for the farmers? బడ్జెట్లో ప్రకటించిన మరో బోటకపు వ్యవహారం ఐదెకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్లో ఆరు వేల రూపాయలు వేస్తామని దీనికి సంబంధించిన విధి విధానాలేవి వెల్లడించలేదు ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటి నుంచే ప్రారంభిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు ఇందుకోసం ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి బడ్జెట్లో కేటాయించింది ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు లేకుండా మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొస్తారు లోపు ఉన్న రైతులకు సాయం ఇస్తామన్న ప్రభుత్వం ఐదున్నర ఎకరాల రైతుల గురించి ఆలోచించదా ఐదు ఎకరాలు ఉంటే ఎక్కువ ఉన్నవారంతా సంపన్నుల యూపీఏ హయాంలో బ్యాంకింగ్ రంగం వికలమైందని అడిగిన వారికల్లా అప్పులిచ్చారనేది పీయూష్ గోయల్ ఆరోపణ నిజమే యూపీఏ హయాంలో అక్రమాలు జరిగాయి మరి ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేంటి అక్రమాలకు పాల్పడిన వాళ్లంతా విదేశాలకు పారిపోతుంటే ఎన్డీఏ పాలకులు ఏం చేసినట్లు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తీసుకొచ్చే చట్టం చేశామని చెబుతున్న పాలకులు అసలు వాళ్లు పారిపోతుంటే ఎందుకు ఆపలేకపోయారు నిరర్ధక ఆస్తుల నుంచి బ్యాంకుల్ని కాపాడేందుకు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేశామని వాళ్ల జీవితాల్ని మార్చివేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటూ ఇస్తోందెంతా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఇది ఎక్కడైనా అతుకుతోందా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనపై ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కేంద్రం ప్రకటించిన ఆరు వేల రూపాయలతో నలుగురున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రోజుకి ఐదు రూపాయలు మాత్రమే వస్తాయని ఐదు రూపాయలతో దేశంలో గౌరవంగా ఎలా బతకవచ్చో చెప్పాలని విపక్షాలు చురకలంటిస్తున్నాయి కేంద్రం తెచ్చిన కొత్త స్కీమ్ వల్ల రైతులకు దక్కేది రోజుకు పదిహేడు రూపాయలు మాత్రమేనని ఇది రైతుల్ని అవమానించడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐ డోంట్ థింక్ గివింగ్ ఫార్మర్ సెవెంటీన్ రూపీస్ డే ఇస్ అడిక్వేట్లీ అడ్రెస్సింగ్ ఎనీథింగ్ ఐ థింక్ ఇట్స్ ఇన్సల్ట్ ఐ థింక్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద ఇండియన్ ఫార్మర్ టు టర్న్ అరౌండ్ అండ్ టెల్ హెమ్ దట్ యూ గుడ్ గివ్ హిమ్ సెవెంటీన్ రూపీస్ ఎవ్రీ డే ఐ మీన్ ఇట్స్ ఇట్స్ దే కుడ్ బి ఎ బిగర్ ఇన్సల్ట్ ఇన్ దిస్ And as far as jobs are concerned, everybody knows we are on a 45 year <laughs> high of unemployment. So there's complete failure on these two fronts, and these two fronts are the critical, critical fronts for the nation. ఎకరాల లోపు ఉన్న రైతుల్ని గుర్తించడం కేంద్ర ప్రభుత్వానికి అంత తేలికైన వ్యవహారం కాదు దేశంలో చాలా రాష్ట్రాల్లో భూముల రికార్డులకు సంబంధించిన ప్రక్షాళన జరగలేదు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ల్యాండ్ రెవెన్యూ రికార్డుల్ని పక్కాగా నిర్వహిస్తున్నాయి మిగతా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు ఎన్నికలకు ముందే రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తే ఎకరాల లోపు రైతుల్ని ఎలా గుర్తిస్తారనేది ప్రస్తుతానికి బేతాళ ప్రశ్న ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అధికారంలో ఉన్నవారికి పేద ప్రజలు కార్మికులు శ్రామికులు వారి కష్టాలు గుర్తుకొస్తాయి వారిని ఉద్ధరించే పథకాలు పుట్టుకొస్తాయి ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా వండి వార్చే స్కీంలకు తలాతోక ఉండదు నెలకు వంద రూపాయలు కడితే చాలు మీ బతుకు బంగారమైనట్లే అని ప్రకటిస్తారు ఆ వంద రూపాయలు ఎక్కడ కట్టాలి ఎవరికి కట్టాలి ఎంతకాలం కట్టాలనే సవా లక్ష ప్రశ్నలకు సమాధానాలుండవు ఇప్పటికే ఉన్న పెన్షన్ పథకాల కంటే తాజా బడ్జెట్లో ప్రకటించిన పెన్షన్ స్కీమ్ గొప్పదా గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో గొప్ప పథకాన్ని ప్రకటించింది పథకాన్ని ప్రకటించారు గాని అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా ఎంత కట్టాలి ఈ పథకం ద్వారా అందే ఏంటనే దానిపై సామాన్యులకు ఎంతవరకు అవగాహన లేదు దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైన ఆరోగ్య పథకాల్ని అమలు చేస్తున్నాయి ఇదిలా ఉండగానే తాజా బడ్జెట్లో మరో స్కీమ్ తీసుకొచ్చింది మోడీ సర్కార్ అసంఘటిత రంగంలో కార్మికుల కోసం

ఈ పథకంపై మరింత స్పష్టత కావాలంటున్నాయి కార్మిక సంఘాలు ఈ స్కీమ్ కింద అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి అరవై ఏళ్ల తర్వాత మూడు వేల రూపాయల పింఛనిస్తామని కేంద్రం ప్రకటించింది ఇందుకోసం కార్మికులు నెలకు వంద రూపాయలు చెల్లించాలని ఆర్థిక మంత్రి చెప్పారు దేశంలో నలభై రెండు కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు వీరిలో కార్మికులు కూలీలు రిక్షా పుల్లర్లు చేనేత కార్మికులు బీడీ కార్మికులు గృహాల్లో పనిచేసే పని మనుషులు లాంటి అనేక వర్గాలున్నాయి వీరందరినీ ఇందులోకి తీసుకురావడం ఎలా అనేది మాత్రం కేంద్రం స్పష్టత ఇవ్వలేదు పైగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతోంది श्रमिकों को सम्मान देगा मिडिल क्लास के सपनों को साकार करेगा ईमानदार टैक्स पेयर का गौरवगान करेगा ट्रेडर्स को सशक्त करेगा इंफ्रास्ट्रक्चर निर्माण को गति देगा अर्थव्यवस्था को नया बल देगा देश का विश्वास मजबूत करेगा ये बजट न्यू इंडिया के लक्ष्यों की प्राप्ति में देश के 130 करोड़ लोगों को नई ऊर्जा देगा ये बजट सर्वव्यापी सर्वस्पर्शी सर्वसमावेशी है सर्वोत्कर्ष को समर्पित है ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ స్కీమ్ కు ప్రస్తుతం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు అవసరమైతే ఇంకా ఇస్తామని చెప్తున్నారు పేదలు కార్మికుల కోసం ఇప్పటికే అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి భీమా యోజనకు ఇది అదనం అని చెప్తున్నారు రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోకెల్లా ఇదొక పెద్ద పెన్షన్ స్కీమ్ అవుతుందని కేంద్రం చెబుతున్న కార్మికుల ఓట్ల మీద ఉన్న శ్రద్ధ స్కీమ్ అమలు మీద కనిపించటం లేదు అసంఘటిత రంగంలో కార్మికుల కోసం మోడీ సర్కార్ ఇప్పటికే అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చింది రెండు వేల పదిహేనులో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాస్త అటు ఇటుగా ఇలాంటి స్కీమ్లే ప్రకటించారు అటల్ పెన్షన్ యోజన కింద లబ్ధిదారులు వారు చెల్లించేదాన్ని బట్టి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు పొందే వెసులుబాటు ఉంది ఇందుకోసం ప్రతి నెల నలభై రెండు రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు చెల్లించాలని పథకంలో చేరేందుకు ఏళ్ల నుంచి నలభై ఏళ్ల వయో పరిమితిని నిర్ణయించారు అటల్ పెన్షన్ యోజనలో లబ్ధిదారుల కోసం ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి రూపాయలు జమ చేస్తుంది తాజాగా ప్రకటించిన పథకంలో ఇంతకంటే గొప్ప అంశాలు ఏమున్నాయో పీయూష్ గోయల్ గుర్తించారా పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వం ప్రాథమిక ధర్మం అని లబ్ధిదారులు ఎంత కట్టారనేది ముఖ్యం కాదని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఏడాది పొడవున పనులు ఉండవని తుఫాన్లు వచ్చినప్పుడు ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు నెలల తరబడి పనులు దొరకవని వ్యవసాయ కూలీలు ఒక్కోసారి మూడు నెలలకు పైగా ఖాళీగా ఉంటారని ఇలాంటి వారికే నెలకు వంద రూపాయలైనా భారంగా మారుతుందని అంటున్నారు మరో కీలక విషయం అసంఘటిత రంగంలో ఉన్నవారిలో నిరక్షరాశులు ఎక్కువ వీరంతా ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండరు కూలీ పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసపోతుంటారు నిద్ర లేవగానే పనుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఇలాంటప్పుడు కూలీలు పెన్షన్ ఎక్కడ ఉందో కనుక్కుని అక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవటం నెలకోసారి అక్కడికి వెళ్లి వంద రూపాయలు కట్టిరావటం సాధ్యమయ్యే పనేనా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే మూడు వేల రూపాయలు ఏ మూలకొస్తుందో చెప్పాలంటున్నాయి కార్మిక సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం కీలక పాత్ర పోషిస్తోంది కోట్ల మంది కార్మికులు శ్రామికులు తమ జీవనోపాధి కోసం శ్రమిస్తున్నా వారి శ్రమతోనే దేశం ముందుకు నడుస్తుందనేది ఎవరూ కాదనలేని సత్యం ఉపాధి విషయంలోనే కాదు అనేక విషయాల్లో కార్మికుల్ని అభద్రత వెంటాడుతోంది వీరి కోసం ప్రభుత్వాలు ప్రతి బడ్జెట్లోనూ పథకాలు ప్రకటిస్తున్నా అవి లక్షత వర్గాల్లో పది శాతం మంది కూడా చేరటం లేదు కేంద్రంలో ఉన్న పాలకులు ఏటేటా కొత్త పథకాల్ని ప్రకటించి ఓట్లు దండుకోవాలనే ఆలోచించేయటం కంటే ఉన్నవాటిని సమర్థవంతంగా అమలు చేయటం వల్ల దేశానికి కార్మికులకు అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అగ్రవర్ణాల్లో పేదలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది ఎనిమిది లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారంతా పేదవారిగా కేంద్రం తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో వార్షిక ఆదాయం ఐదు లక్షలు దాటితే పన్ను బాధుడు తప్పదని తేల్చారు అదనపు ఆదాయం ఉన్న పాత స్లాబ్ల ప్రకారం పన్నులు చెల్లించాల్సిందే ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న వారంతా పేదవారిని ఓవైపు చెబుతున్న కేంద్ర ప్రభుత్వమే వారి మీద పన్నుల భారం మోపడం న్యాయమేనా ఆర్థిక శాస్త్రంలో న్యాయం అన్యాయం కంటే లాభాలు నష్టాలు గురించిన పట్టింపే ఎక్కువ కావచ్చు ఆర్థికపరమైన లెక్కలతో పాటు సామాజిక సమతౌల్యత పాటించాల్సిన బాధ్యత అధికారంలో మీద ఉంది రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయం వచ్చేవారిని పేదవారిగా గుర్తించిన పాలకులే ఐదు లక్షల రూపాయల ఆదాయం దాటిన వారంతా పాత స్లాబుల ప్రకారం పన్ను కట్టాలంటే అంతకంటే అన్యాయమేముంది ఓట్లు అవసరమైన చోట ఒక లెక్క ఆదాయం అవసరమైన చోట మరో లెక్క పాలకుల నాలుక ఎంత పొలుచనగా ఉంటుందో అది ఎన్ని రకాలుగా మెళికలు తిరుగుతుందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను లేదని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి ఆయన ఈ ప్రకటన చేసినప్పుడు లోక్సభలో బల్లలు భయపడేలా అధికార పార్టీ సభ్యులు వాటిపై నిమిషంపాటు చరుస్తూనే ఉండిపోయారు ఐదు లక్షల రూపాయల వరకు ఓకే ఐదు లక్షల ఒక రూపాయి ఆదాయం ఉన్న పాత స్లాబుల ప్రకారం పన్నుల్ని ముక్కుపిండి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎయిటీసీ కింద లక్షన్నర వరకు పొదుపు చేస్తే ఆరున్నర లక్షల రూపాయల వరకు మినహాయింపు ఉంటుంది ఐదు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవాళ్లు ఇప్పట్లాగే రెండున్నర లక్షల నుంచి పన్ను కట్టాల్సి ఉంటుంది గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది నోట్ల రద్దు జీఎస్టీ అమలు తర్వాత పన్నుల పరిధిలోకి కోట్ల మంది వచ్చి చేరారు చాలామంది నిజాయితీగా పన్నులు కడుతున్నారు పన్నులు కడుతున్న వారికి దక్కాల్సిన ప్రయోజనాలని ప్రభుత్వం పెద్దలకు తారపోస్తోందనే విమర్శలున్నాయి జీఎస్టీ అమలుతో పన్నుల్ని సరళీకరించామని ప్రభుత్వం చెబుతున్నా వస్తు సేవల పన్ను వల్ల దేశంలో అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి ప్రభుత్వ ఆదాయం పెరిగింది తప్ప పేద మధ్యతరగతి వర్గానికి దక్కిందేమీ లేదు ఓవైపు ద్రవ్యోల్బణం ఐదు శాతం ఉందని చెబుతూనే మరోవైపు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ సరిపోతుందని చెప్పడం పాలకుల గడుసుదానం కాక మరేంటి తాము అధికారంలోకి వస్తే విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు నరేంద్ర మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఎన్డీఏ పాలన మొదలైన తర్వాత ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గింది దేశంలో ఉద్యోగాలు అడిగేవాళ్లు కాదు ఉద్యోగాలు ఇచ్చేవారు పెరుగుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో గొప్పగా చెప్పుకొచ్చారు స్టార్టప్ ఇండియా సూపర్ సక్సెస్ అయిందని డబ్బా కొట్టారు మోడీ హయాంలో ప్రారంభమైన స్కీముల్లో అట్రప్లాప్ అయిన స్కీముల జాబితాలో అన్నింటికంటే ముందుందే స్టార్ట్అప్ ఇండియా ఈ స్కీమ్ కింద ప్రారంభమైన కంపెనీల్లో అరవై ఒక్క శాతం సంస్థలు మూలనబడ్డాయి ఒకటి రెండు సంస్థలు తప్ప మిగతావన్నీ ఏవీ సక్సెస్ కాలేదు ఉద్యోగాలకు సంబంధించి ఎకనామిక్ సర్వే ఇచ్చిన నివేదికలో అంశాల గురించి ప్రస్తావించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది రైల్వే లైన్లు ప్రాజెక్టుల కోసం తెలుగు రాష్ట్రాలు చాలా ప్రతిపాదనలు పంపినా అవన్నీ చెత్తబొట్ట పాలయ్యాయి మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాంటి ప్రతిపాదనలు తెలంగాణ సర్కార్ పంపింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విశాఖలో రైల్వే జోన్ కడపల ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన లాంటి ప్రతిపాదనలు ఏపీ నుంచి వెళ్లాయి ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు కేంద్రం తీరుపై తెలుగు రాష్ట్రాల పార్టీలు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశాస్త్రీయ విభజన జరిగింది ఇది ఒక బాధాకరమైన సమస్య ఆ రోజు కూడా మీరందరూ మీ అందరికంటే మొదటి నుంచి రాజీ లేని పోరాటం చేసిన ఏకైక వ్యక్తి సార్ ఈ రాష్ట్రం కోసం నేనే గ్రహించే ఇదే నరేంద్ర మోడీ గారి అధ్యక్ష ఎక్కడికి వస్తే అక్కడికి కలిశాను వేరే ఎయిర్పోర్ట్లు మీ కలిశాను న్యాయం చేస్తారని ఇదే మీ నాయకుల దగ్గరికి ఢిల్లీలో ఇంటింటి తిరిగానయా ఎవరికోసం తిరిగాను నా కోసం కాదు న్యాయం చేయమని తిరిగాను ఆ రోజు మీరు తప్పులు చేసి నా మీద కావాలని అభాండ చేయాలంటే కాదు అని తిరిగాను అధికారంలో ఉన్నవాళ్లు నాలుగేళ్లు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తారని ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే ప్రజల కోసం పనిచేస్తారనే సత్యాన్ని మరోసారి నిరూపించింది పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం బడ్జెట్కు ముందు తమకు నిధులు కేటాయించాలని వివిధ రాష్ట్రాలు భారీగా ప్రతిపాదనలు పంపించాయి ఇందులో ఏ రాష్ట్రానికి పెద్దగా దక్కిందేమీ లేదు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి యాభై ఎనిమిది వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం మిగతా రాష్టాలను చిన్నచూపు చూసింది